మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు జిల్లాలోని కావలి ఉదిగిరి నియోజకవర్గాల టీడీపీ నేతలు స్పందించారు. ఇప్పటికే అరెస్టు తీరుపై రోడ్డెక్కిన నేతలు అరెస్టయ్యారు. కావలి నియోజకవర్గంలో అల్లూరు, బోగోలు మండలాల్లోనూ ఉధృతంగా నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులతో ఏమీ చేయలేరని వారు హితవు పలికారు. ఐపీఎస్ల తీరు అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. జిల్లా టీడీపీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు అరెస్టయ్యారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే చూద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యం కూని చేయబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు అందరు అంటుంటారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తయారు చేసుకుని పరిపాలిస్తున్నాడు అని కాదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది భారతిరెడ్డి రాజ్యాంగం. భారతిరెడ్డి రాజ్యాంగంలోనే ఇటువంటి దుర్మార్గాలు దుశ్చర్యలన్నీ తయారైనాయి. ఈరోజు చూడండి, రాత్రి ఒంటి గంటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి, ఈ దేశంలోనే సీనియర్ అయినటువంటి పాలిటీషియన్ను, ఇటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఇన్ని డ్రామాలు ఆడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఈ సైకో జగన్ రెడ్డికి సిగ్గు చేయటం, 14 దేశాల అధినేతలు సమానంగా కూర్చున్న ఏకైక వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. అతను కూర్చుంది సైకోలతోటే చర్లపల్లి జైల్లో, వాళ్ళ బాబాయ్ చెప్పిన హత్య కేసుల్లో దోసుకునే దాంట్లో కూర్చున్న వ్యక్తి జగన్ రెడ్డి. మా చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టబద్ధత గల వ్యక్తి, ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ చేయటం ఏమబద్ధం? ఏమయ్యా జగన్ రెడ్డి, మీ బాబాయ్ని చెప్పావు, ఏమన్నా నిన్ను చేసావా? ఆ రోజు నారాసం రక్త చరిత్రను ఏమైంది? 4.5 సంవత్సరం నువ్వు అధికారంలో ఉండవు, ఈ జగన్ రెడ్డిని ఏమైనా చేసావా? ఏ జగన్ రెడ్డి, ఇంక నీకు 2వసారి హెచ్చరిస్తున్నావు, మా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ కొనసాగితే రాష్ట్రంలో శాంతియుతంగా నియాల దుర్మార్గపైన కాదు శాంతియుతంగా నిరసన తెలియజేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునేదాన్ని మా తెలుగు సైనికులు సిద్ధంగా ఉన్నాం. ఆంధ్ర సముద్రాలు కలిసే చోట ఇసురు పారేస్తారు నిన్ను, అది గుర్తుపెట్టుకో. నీకు రోజులు దగ్గర పడ్డాయి, అందుకే నువ్వు ఇటువంటి చర్యలకి, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నావు. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులాగా ఉన్న పరిస్థితి. ఏ రోజు ఆ నివురుగప్పిన నిప్పు బద్దలవుద్దో నీకు అర్థం కావట్లేదు. ఆ రోజు ప్రజాగ్రహం ఎట్లా ఉంటుందని చవి చూస్తావు. నీ నాయన రాజశేఖర రెడ్డి వల్లే కాలేదు, ప్రతిపక్షాన్ని, తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకున్న ప్రయత్నం బిడిచికొట్టింది ఆయనకే. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ పిల్లకాకివి చంద్రబాబు నాయుడు గారి ముందు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే చంద్రబాబు గారిని విడుదల చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఉద్యమం చేపట్టి నీ మెడలు ఉంచుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర చరిత్రలో అత్యంత దుర్దినం. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని 70 సంవత్సరాల వయసులో ఎన్ఎస్జీ ప్రత్యేకమైనటువంటి భద్రతా వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన దాంట్లో భాగంగా అర్ధరాత్రి ఆయన నంద్యాలలో క్యాంపులో ఉన్నప్పుడు వెళ్ళి ఏ కేసు అరెస్ట్ చేసినా కూడా తెలియని పరిస్థితుల్లో ఈ సిఐడి పోలీసు, లోకల్ పోలీసు అంతా పోయి అన్యాయంగా అక్రమంగా ఆయన్ని అర్ధరాత్రి భయభ్రాంతులకు గురి చేసి తీసుకెళ్ళి ఏదో చేయాలనే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడైతే పాలనలోకి వచ్చాడో ప్రజలకి అభివృద్ధి కానీ, ప్రజలకి మంచి చేసే ఆలోచన లేకుండా కక్ష సాధింపు చర్యలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడమో, లేకపోతే ఇబ్బందులకు గురి చేస్తే తెలుగుదేశం పార్టీ అంతదా అయిపోద్ది అనుకుంటే వాళ్ళ పిచ్చి భ్రమ. మా అధినాయకుడిని కానీ త్వరగా విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మీరు కళ్ళ చూడాల్సి వస్తుంది. మురిగేది ఏమీ లేదు, దీనివల్ల నష్టపోయేది అంతకన్నా లేదు. ఖచ్చితంగా ఈ అగ్రిమ కేసు నుంచి చేయించుకుని బయటకు వస్తాం. న్యాయస్థానాలన్నీ ఉన్నాయి,
న్యాయస్థానాల్లో చట్టం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఇటువంటి అక్రమ కేసులను భరాయించి ఈ 4 సంవత్సరాల్లో కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది మీద కేసులు పెట్టినా ఏం చేయలేకపోయారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి అసలు అధ్యక్షుడిని మేము కేసులు ఎదిగించి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు అక్రమ కేసులను పెట్టారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అక్రమ కేసులను చేయించే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా రాజీలేని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ని కావలి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్ పాలన మరో 3 నెలల్లో ముగియనుంది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, మీ రాక్షస పాలన మరి 3 నెలల్లో ముగియనుంది. తర్వాత వచ్చేది మా పాలనే, తెలుగుదేశం ప్రభుత్వ పాలన వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 7 సంవత్సరాల నాడు అరెస్ట్ అయ్యి 19 కేసుల్లో రాష్ట్ర పరువు 24 రాష్ట్రాల్లో తీయటం జరిగింది. అలాగే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు తీయటం జరిగింది. ఎందుకంటే ఈ నిజమైన కేసులు లక్షా చిల్లర కోట్లు, లక్ష కోట్ల కుంభకోణం చేసి జైల్లో 16 నెలలుండి ఆ మహానుభావుడు మన రాష్ట్ర పరువు తీస్తే మళ్ళీ అదే పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు, నిజాయితీపరుడైన చంద్రబాబు నాయుడు ఈ రోజుకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఈ రోజు ఒక చిన్న మచ్చ కూడా ఎక్కడన్నా ఒక ఎఫ్ఐఆర్ కూడా లేని చంద్రబాబు నాయుడు మీద అబండాలు వేసి ఉత్త కేసులు పెట్టి ఈ రోజు మళ్ళీ రాష్ట్ర పరువు తీశాడు. అదేవిధంగా 24 రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రాన్ని చూసి, ఆ చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని చూసి అన్ని రాష్ట్ర ప్రజలు కూడా, 24 రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే చాలా దిగ్భ్రాంతిగా అందరూ బాధ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.